God's amazing grace is always sufficient for us in our spiritual warfare. Amazing grace, how sweet the sound that saved a wretch like me. Oh, I once was lost, but now I am found. Was blind, but now I see. Amazing grace, how sweet the sound that saved a wretch like me. Oh, I once was lost, but now I am found. Was blind, but now I see. Oh, I can see you now. Oh, I can see the love in your eyes, laying yourself down, raising up the broken to life. Amazing grace, how sweet the sound that saved a wretch like me. But now I am found. Was blind, but now I see. Oh, I can see you now. Oh, I can see the love in your eyes, laying yourself down, raising up the broken to life. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా క్రీస్తు మధుర స్వరము ప్రోగ్రాం తరపున స్వాగతం పలుకుతుంటున్నాను. మరి గత వారము మనము దేవుని వాక్యంలోనేటువంటి సత్యాలను తెలుసుకుని దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు, ఆయన వాక్యంలో మరి బైబిల్ గ్రంథము ఏ విధంగా మరి ఆ యొక్క చాప్టర్ వైజ్ విభజించబడింది, ఎవరు దాన్ని అలా చేశారని కూడా మరి ఎన్ని గ్రంథాలు ఉన్నాయని కూడా మనము చూచాం. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి చూడండి, పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు 20 మంది గ్రంథకర్తల ద్వారా మనకు వ్రాసి చూపిస్తూ ఉంటున్నాడు. మరి ఇలాగ చూసినట్లయితే చూడండి, దేవుని యొక్క మాటలెంతో పవిత్రంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మొట్టమొదటిగా ఏం చూచామంటే దేవుని యొక్క మాటలు మరి నిలకడగా ఉండేటువంటివి, మరి అదేవిధంగా సజీవమైనటువంటివి చూచాం. మరి అంతేకాకుండా ఆయన మనల్ని ఎందుకు మరి ఎలాగ ఆయన ప్రేమ ఎలాగ మనము దేవుని వాక్యము చదవడం ద్వారా తెలుసుకుంటున్నాం, ఆయన కృపను గురించి తెలుసుకుంటున్నాం, మరి అదేవిధముగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను గురించి తెలుసుకునగలుగుతున్నాం. మరి దేవుని యొక్క మాటలు ఇంకా ఏం చేస్తా అంటే ప్రాణాన్ని తప్పరిలా చేస్తాయని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మరి 2 నిమిషాలు ప్రభుతో మాట్లాడు, ప్రభు సహాయం కోసం వేడదాం. ఆత్మదేవుడా దిగిరా ప్రభు. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, నా యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీ
మాటలూ తేనే కంటే మధురము కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆదుకొనును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు తేనే కంటే మధురము నా యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యంను గురించిన సత్యాలు మీరు మాకు బోధించిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడను ప్రభా బలపరచండి. ఈ సమయంలో ఇంక అనేకమైన మాటలను తెలుసుకోవడానికి మీరే తండ్రి ప్రత్యేకమైన సన్నిధి దిగరమని వేడుకుంటూ, నీ ఆత్మ ప్రభువ నిత్యము ప్రభువ మన అందరిని ఆవరించుగాక, బలపరచుగాక. వింటున్న ప్రతి బిడను ప్రభు నీ వాక్యం ఆదరించి తండ్రి పరలోకానికి నడిపేటువంటి బిడగా తండ్రి చేయనుగాక. యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా కొన్ని సత్యాలు చూసుకుందాం. చూడండి, మరి దేవుని యొక్క వాక్యము దేనితో పరిశుద్ధ గ్రంథంలో మరి పోల్చబడిందో చూద్దాం. చూడండి, కీర్తనలు మరి చూసినట్లయితే 119వ దావీదు కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనదని దావీదు భక్తుడు వ్రాస్తూ ఉంటున్నాడు. యేసయ్య మరి వాక్యం పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం మన జీవితాలు ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. చూడండి, మన పాదములకు దీపం. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక చీకటి ఒక్కొక్కసారి చూడండి, మరి రాత్రి సమయంలో కరెంటు పోయిందనుకోండి, మనం వెంటనే మరి వేరే చోటికి వెళ్ళాలి అంటే ఏమీ కనపడిన స్థితి ఉందనుకోండి, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోనికి వెళ్ళాలంటే వెంటనే మనం టార్చ్ లైట్ వెలిగించుకుంటాం, లేదంటే క్రొవ్వొత్తి వెలిగించుకుంటాం. ఎందుకు? వెలుతురు ఉంటేనే మనము వెళ్ళగలుగుతాం ఒక చోటు నుండి ఇంకొక చోటు. కనపడని స్థితి, చీకటి ఉంటే ఏమీ కనపడదు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో మనం ఎక్కడికి వెళ్ళాలి అని మనం వెళ్ళటానికి ముందు మన పాదములు ముందుకు కదులుతాయి. కనుక మన యొక్క జీవితాల్లో కూడా మన పాదములు మంచి మార్గంలో వెళ్ళాలని దేవుని వాక్యం మన సరిచేస్తుందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ దొంగతనము చేస్తూ మన యొక్క హృదయంలో నెమ్మది లేకుంటున్నావా, ఎవరిచే మరి చూడండి, చాలామంది ఏం చేస్తారంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఒకడు రొట్టె తునక కొరకు మరి దొంగతనం చేస్తాడంట. అంటే తన ఆకలి తీర్చుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడు, దొంగతనము చేస్తూ సంపాదిస్తున్నాడు. ఈ విధంగా ఎంతోమంది చేస్తూ ఉంటున్నారు. మరి సరైన ఉద్యోగాలు లేక కష్టపడి సంపాదించుకోవాలి అనేటువంటి యథార్థత లేక వారు ఏం చేస్తున్నారంటే మరి దొంగగా దొంగతనము చేస్తూ మరి చాలామంది ఏం చేస్తారంటే మరి బంగారు షాప్లో మరి ఆభరణాలను దొంగలించుకోవడం ఎవరికి పట్టుబడడం లేలే అనుకుని కొద్దిమంది దాచిపెట్టుకుంటూ ఉంటారు. దాచిపెట్టుకొని వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకోండి. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే డ్రగ్స్ ప్యాకెట్స్ అమ్ముతూ డబ్బులు సంపాదించుకోవడం. చాలామంది ఏం చేస్తారంటే మరి యొక్క బీర్ తర్వాత ఎంతో మరి మద్యపానం ఇవన్నీ బాటిల్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ మరి ఎంతో రేటుకు అమ్ముతూ వాటిని తాగుతూ మరి భయంకరంగా జీవిస్తున్నటువంటి కొంతమంది వ్యభిచార మద్యంలో వెళ్ళిపోతూ దానిలోనే మరి డబ్బులు సంపాదిస్తూ ఇలాగా మరి అపవిత్రమైన కార్యాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండి అదే తమ మార్గం వెలుగనుకుంటున్నారు. కానీ ఒకనొక రోజు వారి జీవితాలలో అది ఏం కల్పిస్తుందంటే నాశనానికి గురి తీస్తుందని మనం నాశనమే వారు అంతమని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకడు తనకు సరైన మార్గం కలది అనుకుంటాడు, కానీ చివరకు అది మరణానికి దారి తీస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. కనుక మనం వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరుడు అయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ కులము ఏ మతంలో ఉన్నా, వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకో. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర లేకున్నప్పుడు మరి తెలిసినటువంటి క్రైస్తవుని అడిగి నువ్వు తీసుకుని చదువు. యేసయ్య వాక్యం చదివితే నీ జీవితం మార్చబడుతుంది, నీ పరలోకానికి దేవుడు నిన్ను
తీసుకెళ్ళడానికి ఒక అర్హత అనేది యేసే రక్తంలో కడగబడినప్పుడు ఒక అర్హత లభిస్తుందండి. కనుక ఆయన వాక్యమును మనం చదువుతూ పరిశుద్ధపరచబడదాం. క్రైస్తవులుగా ఉన్నట్టు బాప్తిసం తీసుకున్న బిడలు కూడా దేవుని బిడ్డగా మార్చబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదినము దేవుని వాక్యంలో కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు మన ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన బూరధ్వని మనం వింటామనితో రెండవదిగా చూచినట్లయితే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారి మాటలు పలికినందు నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టలుగాను నేను చేసేదరు. ఇదే యెహోవా వాక్కని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా ఉంచుతున్నాను. దేవుని యొక్క మాటలు ఎలాంటివంట, అగ్ని, కాల్చేటువంటి అగ్ని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాల పాపాన్ని దహించి వేస్తాయి దేవుని యొక్క వాక్యం. మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు అనేకులు మరి రేడియో ద్వారా వాక్యం వింటారు, టీవీ ద్వారా వాక్యంను మరి వింటారు, అంతేకాకుండా ఎన్నో మరి మ్యాగజైన్స్ ద్వారా కూడా పుస్తకములు కొంతమంది రచించిన దేవుని యొక్క భక్తులు ఇచ్చిన పుస్తకములు చదువుట ద్వారా దాంట్లో ఉన్న దేవుని యొక్క బైబిల్ గ్రంథపు వాక్యాల ద్వారా వారు పట్టబడుతూ ఉన్నారండి. కనుక ఒక ఆయన అలాగే సమాధానం లేకుండా తిరుగుతూ ఉన్నాడంట. అలాగా ఆయన జీవితం అలాగా ఆయన జరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక రోజు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక చర్చిని చూశాడండి. ఆ చర్చిలో ఒక చర్చి మీద ఒక వాక్యం రాయబడి ఉన్నది, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని పరలోకానికి చేరుకోలేడని యేసే చెప్పిన మాటలు అక్కడ రాయబడి ఉన్నది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఎవరు దేవుడు అని మరి ఆ యొక్క హైందవ బిడ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ మాటలు చూచి ఎవరైనా చెప్తున్నాడు ఇలాగా నేనే మార్గం సత్యము జీవం అంటున్నాడని ఆయన ఆలోచించి చర్చిలోనికి వస్తాడు. వచ్చిన వెంటనే తెలుసుకొని యేసే గురించిన సత్యాలు తెలుసుకొని ఆయన యేసును నమ్ముకొని మరి దేవుని బిడగా క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే యేసే ఒక్కటే పరలోకానికి మార్గం, ఆయనే మరి జీవమిస్తాడు సమాధానమిస్తాడని తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. కనుక మన మార్గంను ఏర్పరచువాడు, మనకు మంచి మార్గం చూపించేవాడు, మన పాదములకు దీపము దేవుని యొక్క వాక్యంగా మనం చూస్తున్నాం. మరి రెండవదిగా మరి కాల్చేటువంటి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగా చేస్తున్నా. దేవుని యొక్క మాటలు అగ్ని ఏం చేస్తుంది, అగ్ని శుభం కాల్చివేస్తుంది. బూడిద ఏదైనా మనం చూడండి అంటించినప్పుడు ఒక పేపర్ని అంటించామనుకోండి అగ్గిపుల్లతో, అదంతా కూడా కాలి బూడిదైపోతుంది. అంటే అగ్ని శుభం ఏం చేస్తుందంటే కాలుస్తుంది, వేడి కలిగిస్తున్న తర్వాత కాల్చేస్తుంది. మరి దేవుని వాక్యం కూడా దేంతో పోల్చడం జరిగింది అని అంటే ఇక్కడ చూసినట్లయితే అగ్నిగా కూడా చూస్తున్నాం. మన జీవితాల్లో అది దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దహించి వేసేవిగా మనకు ఇక్కడ చూపిస్తున్నాం, మనం చూస్తున్నాం. కాల్చివేసి ప్రభుని అడగాలి, యేసయ్య నీ యొక్క వాక్యం అనే అగ్ని నాలోనికి వచ్చి నా పాపాన్ని దహించి వేయనుగా కానీ ప్రార్థన చేయండి, నన్ను పరిశుద్ధిని చేయి ప్రభువా అని దేవుని, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని సెలవిస్తుంది. కనుక మన జీవితాల్లో చూడండి మనం పాపం నిలాతో కొనసాగుతూ పోతే యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నరకంలోకి దహించి జాగ్రత్త, మనల్ని పరిశుద్ధులుగా తీర్చబడుతూ మనం ప్రతిరోజు వాక్యం చదువుతూ యేసయ్య రక్తంతో కడగబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడినప్పుడే పరలోకానికి చేరుకుంటాం. అలాగే చూచినట్లయితే చూడండి యిర్మీయా 23:29 కూడా చూద్దాం చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. అనేక జీవితాల్లో పాపాన్ని దహించి వేసి పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధులుగా నిలబెడుతున్నది యేసయ్య వాక్యం అండి. అందుకే ఆయన వాక్యం గొప్పది అని మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నది, ఇంకా అంటే బండను బద్దలు చేయు సుత్తె వంటిది దేవుని వాక్యం. అంటే కఠిన హృదయాలను పగలగొడుతుంది. ఎంతోమంది కఠినాత్ములుగా తిరుగుతున్నారు, దొంగతనాలు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా వ్యభిచారాలు చేస్తూ మరి అదేవిధంగా అబద్ధాలు మోసము జరిగిస్తూ ఇతరులను హింసిస్తూ ఇలాగా వాళ్ళ హృదయాలు కఠినమైపోతున్నాయి, యేసయ్యకు దూరం అయిపోతున్నాయి. చాలామంది కూడా ఎంతోమంది క్రైస్తవులు ఉన్నటువంటి బిడలు కూడా దేవుని మాటలు వింటున్నారు కానీ చాలామంది తమ జీవితాల్లో కొన్ని పద్ధతులు మార్చుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఇది బండబారినటువంటి జీవితం,
ఒకవేళ మీ జీవితం అలాంటి ఉన్నట్టయితే ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీ జీవితాలు ప్రభు మాట్లాడినప్పుడు మీ హృదయాలు ప్రభుని ఆహ్వానించండి. ఆయన మార్చేవాడుగా మీ జీవితాలను ఉంటున్నాడు. మీ హృదయాలను ఉన్నట్టు దేవుని వాక్యం మీ యొక్క హృదయాలను పగలగొట్టి, కఠినమైన హృదయాలు పగలగొట్టి మీ జీవితాలను మాంసపు హృదయముగా మార్చివేస్తుంది. పరిశుద్ధులుగా మిమ్మల్ని మార్చగలదు యేసయ్య వాక్యం. కనుక ఆయన మాటలు వింటున్న మీ జీవితాలు ఇప్పుడే మీ హృదయాలను మార్చుకోండి. మీ జీవితాలు మీలోటువంటి కఠినత్వాన్ని పగలగొట్టునుగాక. మీ జీవితాలు ప్రభుకు సమర్పించబడుగాక. మరి ప్రభు మార్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక ఉపమానం మాటలు యేసుక్రీస్తు ప్రభు ఆయన విత్తువాడు విత్తనములు ఎలాగా విత్తుటకు ఆయన పొలములు ఎలా విత్తుచున్నాడు. తర్వాత విత్తనాలు విత్తుతున్నప్పుడు విత్తనాలు ఎటువరకు పడ్డాయి, మరి ముండ్ల పొదల్లో కొన్ని పడ్డాయి, అదేవిధంగా రాతి నేలలో కొన్ని పడ్డాయి, మంచి నేలలో పడ్డాయి. అయితే వీటన్నిటి ఉపమానం చెప్తూ విత్తనం దేవుని వాక్యమని అక్కడ మాట్లాడుతూ ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క శిష్యు జన సమూహంతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే 3 అంశాలు మనం చూద్దాం. చూడండి, ఒకడు విత్తనాలకు మామూలుగా రైతులు విత్తనాలు పొలాల్లో విత్తుతూ ఉంటారు. ఏ యొక్క విత్తనాలు విత్తుతే ఆ పంటనే మనం చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ విధంగా ఒక ఆయన అలాగా విత్తనాలు వేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క పొలంలో వేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఏం చేశాయంటే త్రోవ పక్కను పడినాయి. అతడు మళ్ళీ బాగా భూమి కొద్దిగా దున్నుకున్న తర్వాత విత్తనాలు వేస్తాడు. అయితే కొన్ని ఆ యొక్క మార్గం కట్టే పక్కన పడ్డాయి. తర్వాత ఏం జరిగింది చూడండి, కొన్ని ఏమో రాయి లోపల అడ్డం వచ్చి రాతి నేలను పడినటువంటివిగా ఉంటున్నాయి. కొన్ని ముండ్ల పొదల్లో మధ్యలో పడ్డాయి, మరి కొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి. ఇలాగ 4 సత్యాలు మనం చూచాం. సో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే దేవుని యొక్క వాక్యమును విని తర్వాత ఒకవేళ తమ జీవితాల్లో రక్షణటువంటి పొందకున్నట్లు ఏమవుతుంటే సాతాన్ ఏం చేస్తుంది, త్రోవ ప్రక్కబడిన విత్తనం అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాన్ని మనం చూసినట్లయితే విత్తనాలు ఒక త్రోవ పక్కన పడి ఉన్నప్పుడు అంటే దేవుని వాక్యాన్ని వింటారు కానీ రక్షణ అనేది రాకుండా సాతాను వారిని అడ్డగిస్తూ ప్రక్కతో తప్పిస్తుందండి. ఏమి వింటారులే మీరు వాక్యం, ఏమి వింటారులే మీరు చర్చికి ఎందుకు వెళ్తారులే. ఇలాగా మరి ఏసే మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనస్సులను తలంపులను సాతాను చెడగొట్టి వేస్తుంది. జాగ్రత్త. అందుకే మరి పౌలు ఏమంటాడంటే అపవాతంత్రం ఎరగని వారు మనము కామంటాడు. కనుక మరి గుర్తించాలి యేసయ్య మాటలు చక్కగా మనం గుర్తించి మరి ఆయన మాటలను నమ్మి రక్షణ పొందాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా కొన్నిసార్లు శ్రమలు శోధనలు వస్తే వాక్యం విన్నా కూడా చాలామంది ఏంటంటే రోగాలు కష్టాలు శ్రమలు శోధనలు వస్తే ఏం దేవుళ్ళు అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే అటువంటి పరిస్థితి మనం చేయకూడదు. ఆయన నమ్మి బలపరిచేటువంటి దేవుడు. ఆయనే మనం హత్తుకొని జీవించినట్లయితే ఆయన మాటలు పాదాలకు దీపం అంటున్నాడు. ఆయన మార్గం నీకు చూపించి నిన్ను బలపరుస్తాడు. అలాగే మనం చూసినట్లయితే కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయంట. అంటే మరి శోధనలు శ్రమలు అడ్డగిస్తూ ఉంటున్నాయేమో. మరి చూడండి, రాతి నేలలో కొన్ని పడ్డాయి. విధంగా మనం చూసినప్పుడు వారి జీవితాలు చూడండి, శోధన కాలంన కొద్దిమంది తొలగిపోతారు రాతి నేలలో పడినటువంటి జీవితం అంటే. కనుక శోధన వస్తే నువ్వు ప్రభువును హత్తుకొని జీవించు. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, దేవుడు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన హత్తుకొని జీవించాలి. మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె మనము జీవించగలగాలని ప్రభు. మంచి నేలలు ఎవరైతే పడ్డాయో మంచి మనసుతో వాక్యాన్ని వినించి ఓపికతో ప్రభు కొరకు జీవిస్తారు. కనుక మరి దేవుని వాక్యంను మనం శ్రద్ధగా విని మరి దాని వలన మనము ఫలం పొందాలని ప్రభు ఆశపడుతున్నాం. అలాగే చూసినట్లు చూడండి, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గంతో పోలుస్తున్నాడు. తర్వాత మంచు మరి చూస్తుంటున్నాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, సర్వాంగ కవచాన్ని దేవుడు విశ్వాసులకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలకు సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు సాతాను జయించుటకు దేవుడు శక్తిని ఇస్తాడని చెప్తుంటున్నాడు. అయితే అక్కడన్నీ కూడా మనం చూసినప్పుడు మరి పాదములకు సమాధాన సువార్త సిద్ధమనసం జోడు, విశ్వాసం అనే డాలు, తర్వాత సత్యం అనే దట్టి, మరి నీతి అనే మైమరువు, అలాగే రక్షణ అనే శిరస్రాణం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. కనుక ఆత్మ ఖడ్గముతో దేవుని వాక్యాన్ని ఇక్కడ పోల్చడం జరుగుతున్నది. ఇంతేకాకుండా మరి హిబ్రూ పత్రికలో కూడా మనం చూద్దాం. చూడండి, హిబ్రూ పత్రికలో కూడా ఏమని వ్రాయబడిందంటే ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిదని కూడా మనం చూస్తుంటున్నాం. కనుక ఆత్మ ఖడ్గంగా మనం చూస్తుంటున్నాం. తర్వాత చూసినట్లయితే 2 అంచుల ఖడ్గం అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఖడ్గము అనేది మరి ఏం చేస్తుందంటే మరి ఖడ్గం ఏం చేస్తుందంటే దూసుకుపోతుంది మరి జీవితాల్లోకి దూసుకు. చూడండి, ఖడ్గంతో ఏం చేస్తారు మనుషులను, ఏదైనా మరి రాజులు యుద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, ఖడ్గంతో
చంపివేశారు. ఖడ్గం యొక్క స్వభావం ఏంటంటే చంపేస్తుంది, దాన్ని అక్కడ లేకుండా చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే చూడండి, హెబ్రూ పత్రిక మరి 4వ అధ్యాయము 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినందుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నిన్ను శోధిస్తున్న దేవుని వాక్యం మాట్లాడుతూ లోపలికి వెళుతుంది. లోపలున్న దేవుని ఆత్మ, మనకు దేవుడు పెట్టిన ఆత్మ, ఆత్మతో మాట్లాడుతుంది. అప్పుడు మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు మన జీవితాలు ప్రభు కొరకై వెలిగించబడతాయి. కనుక రెండంచుల ఖడ్గము కూడా పోలుస్తూ ఉంటున్నాడు వాక్యము ద్వారా. మరి మన జీవితాల్లో అదేం చేస్తుంది, ఒకవైపు నీ జీవితాన్ని సరిచేస్తుంది, ఒకవైపు పరిశుద్ధపరుస్తూ నిన్ను నిలబెడుతుందండి, నిన్ను కాపాడుతుంది. ఎప్పుడైతే దేవుని వాగ్దానాలను బట్టి మనము మరి సాతానును మనము సాతానుతో పోరాడగలమంటున్నాడు. దేవుని వాక్యాలను వాగ్దానాలను పెట్టి మనము సాతానుతో పోరాడితే మన విజయాన్ని ప్రభువు ఇస్తాడు. కష్టాలు శోధనల్లో మరి బాధల్లో నువ్వేం చేయాలి, వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేయాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, అదేవిధంగా మన నిర్గమాకాండం 23-25 వచనంలో చూసినట్లయితే నీ దేవుడిని యెహోవాని సేవించవలను అప్పుడు ఆయన ఆహారాన్ని పానాన్ని దీవించి నిమ్మద్రని రోగం తొలగించి వాగ్దానం ఇస్తున్నాడు. అదేవిధంగా ఎంతోమంది దేవుడు స్వస్థపరిచాడు. అదేవిధంగా 1 పేతురు 2:24లో ఏమని రాయబడిందంటే, ఆయన పొందిన దెబ్బ గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఇవన్నీ వాగ్దానం బట్టి మనము స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల స్వస్థ కార్యాలు జరిగిస్తాడు. రెండంచులు, ఒకవైపు ఆయన వాగ్దానాలను బట్టి నీ జీవితంలో ప్రార్థన చేసినట్టయితే సాతాను యొక్క ఆత్మీయ పోరాటంలో సాతాను యొక్క మరి కార్యాల నుండి మనం విడుదల పొందగలం. రెండవదిగా ఏం చేస్తుందంటే, ఇంకొక అంచు దేని సూచిస్తున్నది అంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని ఖండిస్తూ వెళ్తుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది, మనం మన పవిత్రులుగా చేయబడుతున్నాం. కనుక దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. అంతేకాకుండా మన జీవితాలను ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజిస్తూ ఆత్మలోకి వెళుతూ నిన్ను శోధించి నీది ఏది తప్పు, ఏది మరి కరెక్ట్ అయినదని నిన్ను మంచి మార్గంలో నడిపించేది అన్నటువంటిది. కనుక వాక్యాన్ని అంగీకరిద్దాం, వాక్యాన్ని చదువుదాం, మరి వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడదాం, వాక్యం ద్వారా బలపరచబడదాం. సాతాన్ యొక్క మరి కబంధ హస్తాలను విడిపించబడే ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే చూడండి, ద్వితీయోపదేశకాండ 32:2 చూద్దాం. నా ఉపదేశం వాన వలె కురియును, నా వాక్యం మంచు వలె లేత గడ్డి మీద పడి చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అంటున్నాడు. నా ఉపదేశం వాన వలె కురియును, నా వాక్యం మంచు వలే. అంటే యేసయ్య వాక్యం మన హృదయాలకు ఎటువంటిది, మంచు ఎలాగ దాన్ని చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి, మరి శీతకాలంలో వింటర్ సీజన్లో పొగమంచును మనం చూస్తాం. ఉదయకాలం అర్లీ మార్నింగ్ 5 నుండి మనము 7:30 వరకు కూడా అలాగా మరి పొగమంచు మంచు కణాలు పడుతూ ఉంటాయి. ఆ మంచు చల్లగా అనిపిస్తుంది, చూసి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే ప్రభు వాక్యం కూడా నీకు నెమ్మదిస్తుంది, సమాధానం ఇస్తుంది. యేసయ్య వాక్యం దేంతో పోల్చబడుతుందంటే, మరి మంచు వలే, నా వాక్యం మంచు వలే ఉంటుంది అంటున్నాడు. కనుక ఆ వాక్యాన్ని మనము తాగుదాం, ఆ వాక్యాన్ని మనము సేవిస్తాం. ఆ వాక్య ప్రకారం ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే చూడండి, ఇంకా ఏమని ఉందంటే, వాక్యం అనేటువంటి పాలు, ఇంకా పాలతో కూడా పోల్చబడింది దేవుని వాక్యం. పాలు మామూలుగా ఎవరి తాత, చిన్న బిడ్డలు పుట్టినటువంటి బిడ్డలు కొద్దిగా చిన్న బిడ్డల నుండి అదేవిధంగా పాలు త్రాగుతూ ఉంటారు. కొన్ని ఏండ్ల వారు చిన్న బిడ్డలు అయితే మామూలుగా కొంతమందికి మరి డాక్టర్లు వైద్యులు ఏం చేస్తారంటే, మీరు పాలు బాగా తాగాలి, ఏదైనా దాంట్లో కలుపుకొని తాగాలి, బలం ఇచ్చేటువంటిది అని చెప్తూ ఉంటారు. పాలు అనేటువంటిది బలాన్ని ఇస్తుంది, దాన్ని తాగుతున్నప్పుడు శక్తిని ఇస్తుంది శరీరానికి. అయితే చిన్న బిడ్డలు కూడా దాన్ని ఎక్కువగా దాని ద్వారా మంచి శక్తి ఉందని ఇస్తారు. మరి అదేవిధంగా వాక్యం కూడా చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే, ఇక్కడ యేసయ్య వాక్యాన్ని గురించి చక్కగా మనకు వ్రాసి ఉంచారు. ఆయన నిర్మలమైన వాక్యమును పాల వలన మరి మనం ఎదగాలి అని ప్రభువు ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. మన జీవితాలు అలా ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. నిర్మలమైన వాక్యమును పాల వలన నువ్వు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యలో నువ్వు ఎదగాలంటే దేవుని వాక్యం బహుగా చదవాలి. అప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తూ పరిశుద్ధపరుస్తాడు. అలాగే చూసినట్లయితే
మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 23 చూద్దాం చూడండి ఎవడైనను వాక్యం వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు మామూలుగా అద్దములు ఎప్పుడు చూసుకుంటా ఉదయం లేస్తానే మన స్వరూపం ఎలాగుందని చూసుకుంటాం బయటికి వెళ్తున్నప్పుడు చక్కగా మరి దూకొని చక్కగా పౌడర్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పోవాలని చెప్పి ఆలోచిస్తే వాక్యం మన ముఖం ఎలా ఉందని చూసుకుంటాం తర్వాత ఏం చేస్తాము అలాగ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ దాని గురించి పట్టించుకోం అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్య ప్రకారం జీవిస్తే వాడు చూడండి వాక్యంను వినువాడయండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు ఒకసారి చూసుకుంటాడు ఎలా ఉందని మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతాడు అంటే వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించుకుంటే నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది అంటే నీ జీవితం అలాగే కొనసాగించాలి అనుకుంటావు అని నీళ్ళ ప్రవర్తన అనేది రాదు అంటున్నాడు చూడండి మరి లేస్తేనే మరి ముఖం ఎలాగుందని చూసుకుంటారు కానీ తిరిగి దాన్ని శుభ్రంగా చేసుకోవాలని కొద్దిమంది అనుకోరు తర్వాత ఏం చేస్తారు మరి క్లీన్ చేసుకొని మరి అద్దంలో చూసుకోవడము జరుగుతూ ఉంటుంది కనుక వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే వాక్యం చూసుకుంటామో మన తప్పులు మనకు మన యొక్క ఏది ఉంది మన ఏది తప్పులు కనబడుతున్నా చూసుకొని మనం సర్దిద్దుకోవచ్చు అని ప్రభువు మాట్లాడుతున్నారు తర్వాత వాక్యం ద్వారా ఉన్నటువంటి మరి అనేకమైన చూసినట్లయితే ఇంకా కొన్ని మాట్లాడు వాక్యం ద్వారా మనము ఏం కలుగుతున్నాయి చూడండి మన 119వ కీర్తన 11వ వచనం దాని ద్వారా ఏం ఆశీర్వాదాలు మనము మన జీవితంలో పొందగలుగుతున్నాము 119వ కీర్తన 11వ వచనంలో మనము చూచినట్లయితే దేవుడు మనకు కొన్ని మాటలు ఇస్తున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను మన జీవితాల్లో మనం పాపమునకు దూరంగా వెళ్ళాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటప్పుడు మనం తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో ఉండగలుగుతామని దావీదు మన కీర్తన మనకు మాట్లా దావీదు కింద దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని దావీదు అంటున్నాం దేవుని మాటలు మనలో ఉంచుకున్నప్పుడు మనం పాపం చేయకుండా ఆగిపోతాం చూడండి పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని మాటలు ఉన్నాయి రోమీ రాసిన పత్రిక మరి 6:23 మనం చూస్తుంటున్నాం అంటే అర్థం ఏమిటి అంటే పాపము చేస్తే మనకు ఒక జీతం ఉంది ఇప్పుడు చూడండి మామూలుగా మన జీవితాలు మనం చాలా ఉద్యోగస్తులు చేసినటువంటి ప్రతి పనికి కూడా ఎవరైనా ఏ పని చేసిన దానికి ఒక జీతం అంటూ ప్రభుత్వం ఇస్తుంది లేదా ఎవరైనా మనం కూడా ఏదైనా మనం ఎవరైనా పని చేపించుకుంటే వాళ్ళకి తగిన జీతం మనం ఇస్తాం దాని ద్వారా వాళ్ళు తృప్తి పొందుతారు వారికి కూడా సంతోషం అయితే మరి మనం పాపము అనేటువంటి దాని పాపం చేస్తే కూడా ఒక జీతం ఉంది అయితే నిత్య నరకం ఉంది అంటున్నాడు ప్రభు పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తే నేను పరలోకానికి చేర్చుకుంటాడు కనుక వాక్యం ద్వారా మనము చూడండి మనం పాపం నుండి విడిపించబడతామని దేవుడు మాట్లాడుతుంది వాక్యం చదవాలి పరిశుద్ధ గ్రంథం చదవాలి ఏ శరీరంతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడని ఆశపడుతున్నాడు తర్వాత చూడండి మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం ఇక్కడ ఏమని రాయబడినదంటే ఆయన తన సృష్టించిన వాటిలో ప్రథమఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను మనకు మరి తన యొక్క మాట అంటే యేసుక్రీస్తు ప్రభువు మనకు దయచేశాడు తన యొక్క సత్యవాక్యం వల్ల మనకు తన సంకల్ప ప్రకారం కనెను అంటే మనకు మన తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన తన వాక్యము ద్వారా తన ఆశపడుతుంటున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి రక్షణ ఇచ్చుటకు ఆయన తన సంకల్పించాడండి కనుక వాక్యం ద్వారా మనం రక్షించబడాలని మనము ఆయన యొక్క ఆశ అయినది న్యూ బర్త్ అంటే రెండవ జన్మం అంటే కొత్త జన్మం మనము జీవించాలని ఆశపడు తర్వాత చూడండి యోహాను సువార్త 15:3 మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని తన యొక్క శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే అప్పుడు ఏం జరుగుతున్నదంటే మరి నేను ద్రాక్షలు తీగలని చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే అక్కడ తన శిష్యులతో పాటు యూదా లేడన్నమాట కనుక అక్కడ వీళ్ళందరూ పవిత్రులుగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితిని బట్టి అని చెప్తూ అంటే వాక్యం ద్వారా మనం పవిత్రులా చేయబడుతున్నాం సార్ అదేవిధంగా చూసినట్లయితే చూడండి కీర్తనలు 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వారి పన్న గుంటలను వారిని విడిపించాను బాగు చేసే దేవుడు ప్రార్థన చేసుకుందాం మరి యేసుక్రీస్తు ప్రభు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా నీ వాక్యం ద్వారా సత్యాన్ని మాకు బయలుపరిచావు దేవా మాకు రక్షణ ఇవ్వడానికి మా జీవితం సరిచేయడానికి రక్షణ ఇవ్వడానికి ప్రభు మా జీవితాల స్వస్థత ఇవ్వడానికి దీని ద్వారా మా జీవితాలను వెలిగించడానికి నేను ఎన్నో సత్యాలు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మహాకృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ దేవా ఎంతోమందితో మాట్లాడండి ఈ సమయంలో హృదయాలను బలపరచమని వేడుకుంటున్నాను ఎవరైతే అనారోగ్యం ముట్టి స్వస్థపరచండి దేవా ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తానన్న విధముగా నీ మాటల ద్వారా ఎవరైతే ప్రభు ఇక తన అనేకమైన రోగములతో బాధపడుచు బెడ్రైన వ్యక్తులతో కూడా మీరు మాట్లాడండి ప్రత్యేక
సమస్తమైన రోగముల మీద మీరు ప్రభువా మీరు జయమిచ్చిన దేవుడవని వాక్యం సెలవిస్తుంది కనుక దేవా మీరు తండ్రి ప్రభువా యేసు నామములో అనేకులు ప్రభువా ఎవరైతే మరి దాన్ని వివిధమైన రోగములచే బాధలచే చుట్టబడి యేసు నామములో విడుదల కలుగును గాక నాయన నీవే కార్యము చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు నామన మరి మీ అందరికీ కూడా వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక మా చర్చ్ అడ్రస్ జీసస్ గ్లోరియస్ చర్చ్ రాజేంద్ర నగర్ ఎక్స్టెన్షన్ ధర్మవరం అనంతపురం మా చిరునామా పాస్టర్ జోసఫ్ 11/942 అరవింద నగర్ అనంతపురం మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9849557476 9441596995 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక